జరిగిందంతా నీకు చెప్దామని వచ్చినప్పుడు నువ్వు వినకుండా ఆయన అవమానించావు. ఆ సమయంలో నేను నిన్నే కాదు నీ టాలెంట్ని కూడా ప్రేమిస్తున్నానని తెలుసుకుని మనల్ని కలపడానికి ప్రయత్నించారు. ఆయన నిన్ను ప్రేమిస్తే ఆ కోపంతోనైనా నువ్వు నన్ను ప్రేమిస్తావని నిన్ను ప్రేమిస్తున్నట్టుగా నటించారు. ఆయన అనుకున్నట్టుగానే మన ప్రేమ సక్సెస్ అయింది. ఆ ఇంట్లో ఉన్నంత వరకు నీ ఆశయం నెరవేరదని నిన్ను రెచ్చగొట్టి నాతో ఇక్కడికి రప్పించాను. హలో 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 సిగ్నల్ ప్రాబ్లంగా ఉన్నట్టుంది. దిగులు పడకో, ఆయన ఇంత పోరాడింది నిన్ను పాడించడం కోసమే. నువ్వు పాడేటప్పుడు తప్పకుండా వస్తారా?
పెద్దలు తమ అభిరుచులను తమ పిల్లల పేరు ఉద్దుతున్నారే, దానికి కారణం ఏంటి సార్? కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ కొందరు పేరెంట్స్ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి అని ఏమాత్రం పిల్లలతో డిస్కస్ చేయకుండా స్వామీజీలతో జ్యోతిష్యులతో సంప్రదిస్తూ ఉంటారు. ఏ రోజు పిల్లలు పేరెంట్స్ ఫ్రెండ్స్ గా ఉంటారో అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఒక తండ్రి నాదస్వరం వాయించేవాడైతే అతను వెంటనే తన కొడుకుని పిలిచి నువ్వు ఏం కావాలనుకుంటున్నావరా అని అడిగితే దానికి ఆ అబ్బాయి డాక్టర్ని కావాలనుకుంటున్నానని చెప్తే లేదురా స్వామి, మన కుల వృత్తి నాదస్వరం వాయించడమే, అందువల్ల ఆ వృత్తిని వదిలిపెట్టకూడదరా అని చెప్పకూడదు. అదే విధంగా ఒక తండ్రి డాక్టర్ అయ్యుండి తన కొడుకుని పిలిచి ఏమవుతావని అడిగితే దానికి ఆ కొడుకు, నాన్న ఈ డాక్టర్ వృత్తిలో ఎన్ని లక్షలు సంపాదించినా నాకు నాదస్వరం అంటే చాలా ఇష్టం, సన్నాయప్పన సినిమాలో శోభన్ బాబులాగా నేను పెద్ద విద్వాంసుని కావాలని చెప్తే దాన్ని ఎంకరేజ్ చెయ్యాలి. తండ్రి చేసిందే కొడుకు చేయాలంటే అబ్దుల్ కలాం వాళ్ళ నాన్న సైంటిస్టా, చిరంజీవి వాళ్ళ నాన్న యాక్టరా, ఎన్టీఆర్ వాళ్ళ నాన్న సీఎంఆ, అంతెందుకు కల్పనా చావ్లా స్పేస్ కెళ్ళింది, అందుకని వాళ్ళ నాన్న కూడా మార్నింగ్ వాక్ కి స్పేస్ కెళ్తాడా ఏమిటి? ఇదెక్కడ న్యాయం అండి? వివేకానందుడు ఆ రోజు చెప్పారు, 100 మంది యువతనివ్వండి ఇండియానే మార్చేస్తాను అని. 100 మంది వద్దండి, తెలివితేటలు గల 4 మాత్రం ఇవ్వండి, ఇండియాని స్వర్గసీమగా మార్చచ్చు. మేఘల మేమని పంపిస్తే వైరు బలిపెట్టి ఆడుకుంటా ఉంటారు, నువ్వు బుద్ధి ఉందంటా, నీకు ఇదంటారా, ఇదంటారా మనం రేపు తిండి పెట్టబోయేది? మేఘం ఏం చేయాలి మన తిండి జరిగేదే? బుద్ధి ఉందా? చేసావంటే నీకు సంపెత్తన ఉన్నావు, బుద్ధి లేదు కాదనే మళ్ళీ చేసావా సంపెత్తన? అంతే కావాలనుకుంటున్నావు? అలసి సొలసి వాలిన ఆశయ శిఖరమా